ఏంటి అక్రమ కేసుది దేనికి సాక్ష్యం లేదు పోనీ నిన్న 10వ తారీఖు జరిగింది ఉంది ఇది 10వ తారీఖు జరిగిన దానికి ఎవరు సాక్ష్యం ఎవరికి తెలియదు ప్రపంచానికి మీరే ఫోజ్గా ఎస్ఐని తోశామని చెప్పని ఎస్ఐని కొట్టామని మీ ఎంపట ఉన్నవాళ్ళే మీ దీనికి టీవీలకి మొత్తం మీడియా గ్రూపుల్లోకి మీ ఎంపట ఒకటి ఉన్నాడు కిరాయికి మనం మీరే ఇక్కడ ఏమైనా సూట్ కేసులు గ్రీట్ కేసులు ఏమేమి తెచ్చుకుంటారో ఆ తెచ్చిన సూట్ కేసులు లెక్క పైకి చిన్నబాబుకి సరిగ్గా చెప్తున్నారు లేదని అనంతపురం నుంచి ఒక ఏజెంట్ని మీ మీద వేశారు ఆడు ఇక్కడే ఉండి సెటిల్ అయిపోయాడు ఇక్కడ బాగా రుచి మరిగాడు బందర్కి ఆ రుచి మరిగిపోయినాడు ఏం చేశాడు ఏది తీయొచ్చు ఏది తీయకూడదు కూడా తెలియకుండా మీరు ఎస్ఐని కొట్టింది కూడా వీడియో తీసి మీడియాలో పెట్టేశాడు ఏమైంది అది టీవీలో వేసేస్తే చివరికి డీజీపీనో ఎవడో చూసి పైనుంచి చూసి ఏంట్రా బాబు ఎస్ఐని కొడితే ఏం చేస్తున్నారు ఇక్కడ అని చెప్పని చెప్పినట్టున్నారు అంటే మీరు ఎస్ఐని కొట్టినా కేసు కట్టకూడదు అది అక్రమం ఇది మీరు ఏదో చెప్తున్నారు నేను ఎస్ఐని నన్ను తోస్తంటే నేను ఏదో చేతులు పెట్టి ఆపుకున్నానని చెప్పాను ఆపుకున్నారు మీరు కదా ఆయన వేసుకుంటే ఉదయం 8 గంటల నుంచి ఇష్టారాజ్యంగా బూదులంబడి తిరుగుతూ 4 కార్లు వేసుకుని 40 మంది జనాన్ని వేసుకుని ప్రతి చోట ఇతను వెళ్ళింది ప్రతి చోట ఇతను బూతులోకి వెళ్తే ఏమవుద్ది గొడవలవుద్ది కదా అసలు నీకేం సంబంధం ఎవరిని వెళ్తే నీ టెంట్లోకి టీడీపీ వాళ్ళు టెంట్లోకి వెళ్ళి పలకరించి పోవాలి నీ కార్యకర్తలు ఏం చేస్తున్నారు ఓటింగ్ అటు జరుగుతుంది అడుక్కుని పోతారు ఎవడన్నా రాజకీయ నాయకుడు ఎవడన్నా బుద్ధి ఉన్నాడు ఎవడన్నా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.